bounds. Friends, na channel video meeku update ravalante ikkada subscribe button ni click cheyandi. Alage dani pakkana bell icon ochindi, danni click cheyandi. Welcome to Nani Tech and videos. Friends, ee oka video lo nenu oka best SMS app ni meeku chupistunanu. Meeku telusu nenu apps gurinchi chaala videos chesanu, alage tech videos chaala chesanu. Ee oka video ni meeru chivari varaku chudandi, meeku poorthiga arthamayyiddi ee oka app manaki ela use ayiddo. Now friends, manu ila open chesin tarvata ila continue nokkandi. Meeru already meeru oka languages ni select cheskoni pettukovatam jarigiddi. Meeku ee language kavalante aa language ichesandi. Alage vacchetuvanti permissions ni meeru allow chesthe saripoddi. Mee oka phone number enter chesin tarvata OTP request vachiddi. Aa OTP vachin tarvata meeku login out anedi jarigiddi friends. Login ayin tarvata mee dantlo edanna already edanna messages unte ila divide cheyadam jarigiddi. Aa app automatic ga chesesiddi. Taravata meer em cheyalante get started anandi. Taravata nenu meeku full features yokka app gurinchi nenu meeku cheptanu. Entante dismiss cheyandi. Next manaki indulo unnatuvanti options main ga reminder undiddi. Yokka reminder dwara manaki edanna important unte manam dan dwara chesukochu. Reminder పెట్టుకోవచ్చు. ముందుగా మనం ఫ్రెండ్స్ ఇందులో సెట్టింగ్స్ లోకి వెళ్తే యాప్స్ కావాల్సినటువంటి జనరల్ గా ఉండేటువంటి సెట్టింగ్స్ మనం ప్రయారిటీ ఇద్దాం. ఇందులో మీరు ఈమెయిల్ ని యాడ్ చేసుకోవచ్చు. ఈ యొక్క ఈమెయిల్ ని యాడ్ చేయడం ద్వారా మెసేజెస్ ని మీరు ఈమెయిల్ లో బ్యాకప్ చేసుకోవచ్చు, రీస్టోర్ చేసుకోవచ్చు. అలాగే ఫాంట్ సైజ్ మీకు టైమింగ్ అనేది 24 అవర్స్ కావాలా లేకపోతే 12 అవర్స్ కావాలా. అలాగే ప్రమోషన్ SMS నోటిఫికేషన్ కావాలా వద్దా, వేగప్ లాక్ స్క్రీన్, అలాగే రింగ్ టోన్ ఏమైనా కావాలా, వైబ్రేట్లా ఉండాలా లేదా, ఇలా చాలా ఆప్షన్ మనకి ఆప్షన్స్ అనేవి ఇందులో ఉన్నాయి. అలాగే స్విచ్ టాప్స్ ఆన్ స్వైప్, ఇలా ఫ్రెండ్స్ మనకి చాలా ఆప్షన్స్ అనేవి ఇందులో జనరల్ ఇవ్వటం జరిగింది. మీకు కావాల్సినటువంటి ఆప్షన్స్ని మీరు సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మనకి ఇందులో లాంగ్వేజెస్ని మనం ఆల్రెడీ చూసాం. లాంగ్వేజెస్ తర్వాత మనకి ఇందులో ఉపయోగపడేది ఏంటంటే థీమ్ కూడా మనకి ఉపయోగపడుద్ది. మీకు కావాల్సినటువంటి థీమ్స్ మీరు సెలెక్ట్ చేసుకోండి. అలాగే నైట్ వాడేటప్పుడు మిడ్ నైట్ అనేటువంటి థీమ్ ఉంది, దాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్, మనకి యూస్ఫుల్ అయింది. ఇది మిడ్ నైట్ థీమ్ ఫ్రెండ్స్. మిడ్ నైట్ థీమ్లో మనకి ఇలా ఉండిద్ది అనమాట ప్రాసెస్, మనకి థీమ్ అనేది అలా ఉండిద్ది. ఇది మిడ్ నైట్ వాడుకోవటానికి మాత్రమే ఉపయోగపడుద్ది. పగలు వాడుకోవాలంటే కొంచెం ఎక్కడో మనకి బాగాదన్నమాట. మీరేం చేస్తారంటే పగలు వాడుకోమాకండి, మనం బ్యాకప్ చేసుకోవచ్చు. ఇందులో మాకు కనపడుతుంది కదా లాస్ట్ బ్యాకప్ రీస్టోర్, అలా చేసేసుకోవచ్చు. తర్వాత దీన్ని తీసేద్దాం ఫ్రెండ్స్, ఇది అంతగా నైట్ టైం అయితేనే బాగుంటుంది. సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి థీమ్స్లోకి వెళ్ళిపోయి మనకు కావాల్సినటువంటి థీమ్ని మనం సెలెక్ట్ చేసుకుంటాము ఫ్రెండ్స్. సెట్టింగ్స్ థీమ్ మనకు కావాల్సినటువంటి సెట్టింగ్ థీము. కానీ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు చెప్పబోతాను అసలు మెయిన్ మ్యాటర్స్. మనకి మెసేజెస్లో ఏంటంటే పర్సనల్గా వచ్చేటువంటి మెసేజెస్ ఉంటాయి, అలాగే ట్రాన్సాక్షన్కి సంబంధించినటువంటి మెసేజెస్ ఉంటాయి, అలాగే ప్రమోట్ చేసేటువంటి మెసేజెస్ ఉంటాయి. అంటే పర్సనల్గా మనకు ఒక కాంటాక్ట్స్లో లేదా ఒక పర్సన్ అనేవాళ్ళు మనతో చాట్ చేసేటప్పుడు మనకి పర్సన్లో ఉంటాయి. మనకి ఏదైనా మనీ కట్ అవటం కానీ బ్యాంక్ నుంచి కానీ లేకపోతే మన ఫోన్లో ఉన్నటువంటి సిమ్ముల్లో నుంచి బ్యాలెన్స్ కట్ అయితే మనకి ట్రాన్సాక్షన్లో ఉంటుంది. ఈ విధంగా నెక్స్ట్ మనం ఇందులో స్టార్డ్ కూడా పెట్టుకోవచ్చు. అది ఎలాగంటే ఆ యొక్క మెసేజ్ మీద నొక్కి పట్టుకుంటే మనకు అక్కడ ఆప్షన్స్ వస్తాయి, కాపీ లేకపోతే స్టార్డ్ అని. ఇప్పుడు అక్కడ స్టార్ వచ్చేసింది చూడండి, ఆ యొక్క మెసేజ్కి స్టార్డ్. మనకి సపరేట్గా స్టార్డ్ మెసేజెస్ కూడా ఉంటాయి. మనం ఏదన్నా ఫోన్ ఏమైనా సెండ్ చేయాలనుకుంటే కాంటాక్ట్ని మనం అలా సెండ్ చేసేసుకోవచ్చు, డైరెక్ట్గా ఉండిద్ది అది. అలాగే మనకి ఏ టైంలో కావాలనుకుంటే ఆ టైంలో సెండ్ చేసుకోవచ్చు, ఏ డేట్ని కావాలంటే ఆ డేట్ని సెండ్ చేసుకోవచ్చు. కానీ ఫ్రెండ్స్ 24 అవర్స్ అయితే 24 అవర్స్, మామూలుగా నిమిషాలు గంటలు అలా కూడా సెట్ చేసుకోవచ్చు. ఫస్ట్గా మీరు డేట్ ఇచ్చేయండి, డేట్ ఇచ్చేసిన తర్వాత టైమింగ్ కూడా ఇచ్చేయండి, సరిపోయిద్ది. నేను డేటు 12th ఇస్తున్నాను, 12 ఇచ్చేసి ఓకే నొక్కేసాను టైం వచ్చింది నన్ను టైం అడుగుతుంది నేను 23 అవర్స్ పెట్టుకున్నా కాబట్టి నేను నైట్ పంపియాలి అనుకుంటున్నాను సపోజ్ ఆ యొక్క గడియారం మీద మీరు చేపెట్టి మీకు ఎటు కావాలంటే అటు దాన్ని రొటేట్ చేస్తే అది రొటేట్ అవటం జరిగింది ఫ్రెండ్స్ నేను 20 ఇప్పుడు పెడదాం అనుకుంటున్నాను అంటే సపోజ్ మీకు ఇష్టం అంటే మీకు చూపిస్తున్నాను జస్ట్ సెలెక్ట్ అది ఆటోమేటిక్ సెలెక్ట్ అయిపోద్ది మీరు డొమైన్ నొక్కి పెట్టగానే 23 గంటలు అంటే 11 గంటలకు సరిగ్గా అది AM PM కూడా అడిగిద్ది 12 గంటలు అయితే మనకి 24 అవర్స్ పెట్టుకున్నాం కాబట్టి అలా అడగలేదు ఫ్రెండ్స్ 11 గంటలకు నేను ఎగ్జాక్ట్గా ఆ మెసేజ్ అనేది వాళ్ళకి డెలివరీ అయిపోద్ది సెండ్ నొక్కితే ఈ విధంగా మనం దాన్ని సెండ్ చేసుకోవచ్చు మెసేజెస్ని టైం పెట్టుకొని అలాగే మనకి రిమైండర్స్ ఉంటాయి ఒక మనకి ఇంపార్టెంట్ జాబ్ మెసేజ్ ఉంటుంది వాటిని మనం రిమైండ్ చేసుకోవచ్చు దాన్ని రిమైండర్ లిస్ట్లో పెట్టేసుకోవటమే దానికి ఒక డిస్క్రిప్షన్ ఉండిద్ది అంటే నేను ఎర్లీ మార్నింగ్ లేవాలనుకుంటున్నాను అనుకోండి ఎర్లీ మార్నింగ్న నాకు ఆ వర్క్ జరగాలి అందుకని ఎర్లీ మార్నింగ్ అని పెట్టేసుకుంటున్నాను తర్వాత ఏ డేట్న ఏ రోజున మీకు రిమైండర్ రావాలనేది టైం కూడా ఇచ్చేసుకోవచ్చు ఇప్పుడు దానికి అటాచ్మెంట్ చేయాలన్నమాట ఒక మెసేజ్ని మీరు క్లిక్ చేసి దాని మీద నొక్కి పట్టుకుంటే మనకి అటాచ్మెంట్ అనేది జరిగిద్ది మీరు ఇలా క్రియేట్ చేయాలన్నా కానీ క్రియేట్ చేయలేరు అటాచ్మెంట్ లేకుండా అటాచ్మెంట్ని క్రియేట్ చేస్తేనే అటాచ్మెంట్ అవుతేనే మనకి ఆ యొక్క రిమైండర్ అనేది సెలెక్ట్ అవ్వటం జరిగిద్ది దాని మీద నొక్కి పట్టుకొని ఆ యొక్క అటాచ్మెంట్ని మీరు కాపీ చేయాల్సి ఉంటుంది అటాచ్ అంటే సరిపోయిద్ది మనకి అక్కడ కాపీ అయిపోయింది క్రియేట్ అనండి సరిపోయిద్ది ఫ్రెండ్స్ మీకు కనబడుతుంది కదా రిమైండర్లో నాకు ఒక రిమైండర్ అనేది యాడ్ అయిపోవటం జరిగింది ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క యాప్ గురించి నాకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కామెంట్ చేయండి